ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు పునీత ఈజిప్టు పెద్ద అంతోనీ వారిని కొనియాడుతూ ఉన్నా ఈజిప్టు దేశ ఎగువ ప్రాంతంలో పట్టణ దాపులోని కోమను గ్రామంలో క్రీస్తు శకం రెండు వందల యాభైలో పునీత అంతోని గారు జన్మించారు ఆస్తి పాస్తులు బాగా కలిగి ఉన్న క్రైస్తవ కుటుంబం వీరిది వీరికి ఒక సోదరి కూడా ఉంది అయితే దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు పిల్లల్ని అనాదులను చేసి వారి తల్లిదండ్రులు క్రీస్తు శకం రెండు వందల అరవై తొమ్మిదిలో మరణించారు అప్పటికి అంతోని గారి వయసు పద్దెనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులను కోల్పోయిన ఆరు నెలల తర్వాత ఒకరోజు అంతోని గారు దేవాలయంలో ఈ క్రింది స్వార్థ పలుకులు విన్నారు నీవు పరిపూర్ణుడవు కాగోరు పక్షమున నీకు కలిగినదంతయూ అమ్మి పేదలకు పంచిపెట్టుము తిరిగి నా వద్దకు రమ్ము నన్ను అనుసరింపుము అప్పుడు పరలోకమున నీకు గొప్ప భాగ్యము సమకూరును దేవుడు స్వయంగా మాట్లాడి తనతో ఈ మాటలు పలుకుతున్నారని తీవ్ర ప్రేరేపితులయ్యారు తక్షణం గుడి నుండి లేచి వెళ్ళి తనకు కలిగినదంతా పేద ప్రజలకు పంచివేశారు తన సోదరికి కొంత ఇచ్చారు ఇక వట్టి చేతులతో క్రీస్తును అనుసరింప వెళ్ళిపోయారు కోమన్ గ్రామ దాపులోని అడవుల్లోకి వెళ్ళారు ఆ ప్రాంతంలోనికి ప్రజలు రారు నిర్జన ప్రదేశం అచట వారు సమాధి వంటి ఒక ప్రదేశంలో ప్రశాంతంగా ప్రార్థనలో గడిపారు చేతులకు పని కల్పించుకునేవారు అడవిలో దొరికే వస్తువులను సేకరించి గ్రామంలో అమ్మి రాబడిలో కొంత సొమ్మును పేదలకు దానం చేసి కొంత సొమ్ముతో తమకు అవసరమైన ఆహారపు వస్తువుల్ని సమకూర్చుకునేవారు ఒక సర్వసంగ పరిత్యాగిలా జీవింపజొచ్చారు ఇలా పదనైదు ఎండ్లు కఠిన జీవితం సాగించారు క్రీస్తు శకం రెండు వందల ఎనభై ఐదులో అంతోని గారు అరణ్యము నుండి దెర్యల్ మెముం అనబడు పర్వత శ్రేణుల ప్రాంతాలకు తరలి వెళ్ళారు ఒక ఎత్తైన పర్వతంపై ఒక చిన్న గుహ చూసుకొని అందులో ఎవరి కంటా పడకుండా ఉండిపోయారు తన కోసం ఎవరిని రాణించేవారు కాదు కఠిన తపస్సు ఆచరించారు అంతకుముందు అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు తన జీవిత ఆశలపై పోరాడారు ఎందుకంటే ముఖ్యంగా భయాందోళనలు నిరాశ నిస్పృహలు అలుపు సొలుపులు పాపాలు తనను వెన్నంటి ఉన్నాయి వాటిని వదిలించుకున్న ప్రార్థన ఉపవాసాలు కాయకష్టం దాన ధర్మాలు చేపట్టారు సైతానును దాని శోధనలను జయింపగలిగారు స్థిర మనిషిగా సంసిద్ధం చేసుకున్నారు ఇలా ఇరవై సంవత్సరాలు గడిపారు ఇప్పుడు అంతోని గారికి అనుచరులు ఎక్కువయ్యారు వారు కూడా అంతోని వారిని అనుసరించి ఆ పర్వత వరుసల్లో గుహల్లోనూ పర్ణశాలల్లోనూ ఋషి జీవితం జీవిస్తున్నారు క్రీస్తు శకం మూడు వందల ఐదులో వారు అంతోని వారిని తమ ప్రధాన జ్ఞాన మార్గచూపరిగా ఎంచుకున్నారు అడవిలో లభించే పండ్లు దుంపలు తేనె వంటివి తింటూ ముని విరాట్టులయ్యారు ఈ సన్యాసులు ఎవరికి వారు ఒంటరిగా తపస్సులో గడుపుతూ అంతోని గారు చెప్పినట్లు నిర్ణీత సమయములో నిర్ణీత స్థలములో అందరూ కలుసుకొని పూజ సామూహిక ప్రార్థనలు ధ్యానం చేసేవారు క్రీస్తు శకం మూడు వందల ఐదులోనే కొండ దిగి వచ్చిన అంతోని గారు పెయూమ్ అనే ఊరిలో ఒక క్రైస్తవ మఠాన్ని స్థాపించారు క్రీస్తు శకం మూడు వందల పదకొండులో అరియస్ అను వితండవాది అలెగ్జాండ్రియాలో క్రీస్తు అనుసరింపదగిన వ్యక్తే కానీ దేవుడు కాదని మీమాంస లేవనెత్తి క్రైస్తవ విశ్వాసానికి గండి కొట్టాడు అట్టి దుస్థితిలో ప్రజలు తప్పుద్రోవ పట్టరాదని అంతోని గారు గళమెత్తారు ఒక ప్రక్క క్రైస్తవులపై హింసలు దౌర్జన్యాలు విజృంభిస్తున్న వాటికి ఎదురొడ్డుతూ క్రైస్తవులకు ధైర్యం నూరిపోస్తూ నైలు నది దాపున గల పిస్పర్ పట్టణంలో మరొక మఠాశ్రయాన్ని నెలకొల్పారు దీనినే వారి పేరున దెర్మార్ అంతోనియోస్ ఆశ్రమం అని పిలువబడుతుంది తాను గురువుగా అనేక మంది గురు సన్యాసులతో శ్రీసభకు బాసటిగా అంతోని గారి బృందం గట్టిగా నిలబడ్డారు ఇక్కడ ఆశ్రమంలోనే అంతోని గారు నలభై ఐదు సంవత్సరాలు జీవించారు అప్పుడప్పుడు వితండవాదులైన అరియస్ మరియు మనిషియన్ భ్రష్ట మతావలంబికులకు క్రీస్తు దైవత్వం రక్షణ భాగ్యం గురించి బోధించి అనేక మంది మనస్సు మార్చారు క్రైస్తవ సన్యాస జీవితముకు ఆద్యులైన పునీత అతనాసియస్ గారితో అంతోని గారు మంచి స్నేహితులుగా ఉండేవారు ఈ అథనాసియస్ గారు అంతోని గారిని ఎంతో మెచ్చుకునేవారు హుందాతనంతో కృపావరాలతో పరలోక శాంతి సంతోషాలతో అందరి ఎడల ప్రేమ చూపుతూ దేవుని పని విషయంలో ఎంతో ఉత్సాహముతో భక్తి ప్రదర్శించేవారిని కీర్తించారు ఈజిప్టు దేశంలోనూ ఆ చుట్టుప్రక్కల దేశాలన్నింటను అంతోని గారి పరిశుద్ధ సన్యాసి గురు జీవితమును తెలుసుకున్నారు వారిని దర్శించి వారి సందేశాలను విన తరలి వచ్చేవారు ఎందరో వారి జీవిత శైలిని అనుసరించారు కూడా అందువల్ల సన్యాస ఆశ్రమాల పితామహుడని అంతోని గారు పేరుబడిశారు ఎక్కువగా సిగ్గుపడుతూ ప్రశాంతంగా ఉండే అంతోని గారిని సందర్శించిన భక్తులు క్రొత్త హృదయముతో దైవ ప్రేమతో నిర్భయ ఉత్సాహముతో తిరిగి వెళ్ళేవారు క్రొత్త జీవితం ఆరంభించేవారు అట్టి అంతోని గారు తమ నూట ఐదవ ఏట క్రీస్తు శకం మూడు వందల యాభై ఆరులో నాలుగవ శతాబ్దంలో శ్రీసభకు ఎంతో వన్ని తెచ్చి క్రీస్తు మత సాక్షిగా ప్రశాంత మరణంతో పరలోక ప్రాప్తి నొందారు పునీత్ అంతోని గారిని హాస్పిటల్ సిబ్బంది వదసాల సిబ్బంది సమాధి త్రవు వారు కుంచెలు బట్టలు తయారు పాలక పునీతులుగా శ్రీసభ నియమించింది మూర్చ రోగము చేడపేడలతో కూడిన అంటురోగము శాంతి సంతోషాలను చెదరగొట్టు వ్యాధులు అమ్మవారనబడు దద్దురు రోగముల సమయంలో పునీత పెద్ద అంతోని గారి మధ్యవర్తిత్వమును ప్రార్థించినచో తప్పక వ్యాధిని నివారించవచ్చని విశ్వాసుల యొక్క నమ్మకం అంతోని అనగా అమూల్యము వెలలేని అని అర్థము